రైతు సోదరులందరికి నమస్కారం. మన కిసాన్ మన రైతు ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో వరిలో కంకినల్లి నివారణ గురించి తెలుసుకుందాం. కంకినల్లి ప్రధానంగా వరిలో మూడు దశల్లో ఆశించి నష్టం చేస్తుంది. ఒకటి, వరి పట్ట దశలో ఉన్నప్పుడు. రెండు, వరి కంకులు బయటకు వచ్చిన తర్వాత. మూడు, వరి కంకులు గింజలు పాలు పోసుకున్న దశల్లో ఆశించి నష్టం చేస్తుంది. కంకినల్లి నివారణ చేయడానికి బయర్వారి ఒబెరాన్ పిచికారి చేయడం ద్వారా నియంత్రణ చేయవచ్చును. ఒబెరాన్లో ఎలాంటి రసాయనం ఉంటుంది, ఎంత మోతాదులో పిచికారి చేయాలి, ఒక ఎకరాకు పిచికారి చేయడానికి ఖర్చు ఎంత అవుతుంది అనే పూర్తి వివరాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కంకినల్లి అంటే ఏమిటి, కంకినల్లి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలను తెలుసుకుందాం. కంకినల్లి అనేది కంటికి కనపడని ఒక సూక్ష్మ సాలిడ్ వర్గానికి చెందినది. ఇవి వరి పంటను ఆశించినప్పుడు ఆకులపై పసుపు వర్ణపు చారలు ఏర్పడి క్రమేపీ ఆకుల తొడిమెల లోపల ఆకు ఈనెలపై వృద్ధి చెందుతాయి. వరి పంట పొట్ట దశలో ఉన్నప్పుడు లోపలికి ప్రవేశిస్తాయి. క్రమంగా కంకి బయటకు వచ్చిన తర్వాత వరి గింజల నుండి రసాన్ని పీల్చడం ద్వారా తాళ్ళ గింజలుగా మారుతాయి. వీటి యొక్క ఉధృతి పెరిగినప్పుడు గింజలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఏర్పడిన మచ్చల ద్వారా వరిలో వివిధ రకాల శిలీంద్ర తెగులు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంకినల్లి నివారణకు బయర్వారి ఒబెరాన్ పిచికారి చేయడం ద్వారా నియంత్రణ చేయవచ్చును. దీనిలో స్పైరమెస్పెన్ 22.9% అనే కెమికల్ సస్పెన్షన్ కాన్స్టెంట్ రూపంలో ఉంటుంది. వరి పంటలు పిచికారి చేయవలసిన మోతాదు చూసినట్లయితే 200 ml ను ఒక ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. బయర్వారి ఒబెరాన్ కాస్ట్ మార్కెట్లో 200 ml 1150 రూపాయల వరకు ఉంటుంది. ఈ మందు వరి పంటలో రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఇన్సెక్టిసైడ్, రెండు అకారిసైడ్గా ఉపయోగపడుతుంది. ఒబెరాన్ కాంటాక్ట్ చర్య ద్వారా పనిచేస్తుంది, అనగా తాకడు చర్య ద్వారా పనిచేస్తుంది. ఇతర అన్ని రకాల పంటల్లో నల్లిని నియంత్రణ చేయడానికి ఒబెరాన్ పిచికారి చేయవచ్చును. పంటలలో పిచికారి చేయడం ద్వారా ఆడనల్లి గుడ్లను పెట్టే శక్తిని పూర్తిగా తగ్గిస్తుంది. దీనివలన ఆడనల్లి గుడ్లను పెట్టకుండా ఆపి తన సంతానాన్ని ఆపివేస్తుంది. ముఖ్యంగా నల్లి యొక్క వివిధ దశల్లో ఉన్న లార్వా గుడ్డు దశలను కంట్రోల్ చేస్తుంది. దీర్ఘకాలం పంటపై నియంత్రణ చేస్తుంది. వరిలో కంకినల్లిని నియంత్రణ చేయడానికి సరైన సమయం వరి పొట్ట దశలో ఉన్నప్పుడు రసాయన మందులను పిచికారి చేయవలెను. వరిలో కంకినల్లి దిగుబడి తగ్గడానికి కారణమవుతుంది. కంకిలో కొన్ని గింజలు తాళ గింజలుగా మారేలా చేస్తుంది. వరిలో కంకినల్లి ఆశించడానికి ప్రధాన కారణాలు చూసినట్లయితే, ఒకటి ఆలస్యంగా వరి నాట్లు వేయడం ద్వారా, రెండు నత్రజని ఎరువులను మోతాదు మించి చల్లినప్పుడు, మూడు ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు 26 డిగ్రీల నుండి 30 డిగ్రీల పైన నమోదు అయినప్పుడు, నాలుగు గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు, ఐదు వరి చేను బెట్ట పరిస్థితులకు లోనైనప్పుడు, ఆరు గట్ల వెంబడి కలుపు సమస్య ఉండడం ద్వారా కంకినల్లి ఆశిస్తుంది, ఏడు ప్రధాన పొలంలో కలుపు సమస్య ఉన్నప్పుడు ఆశిస్తుంది. ఇలాంటి పరిస్థితుల వరిలో కంకినల్లి వరిలో ఆశిస్తుంది. ఈ విధంగా వరిలో కంకినల్లి ఆశించి నష్టం చేస్తుంది. కంకినల్లి లక్షణాలను గుర్తించి సరైన సమయంలో రసాయన మందును పిచికారి చేసి నివారణ చేయవచ్చును. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోను లైక్ చేయండి, ఇతర రైతులు ఈ వీడియోను షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.